రికార్డ్స్ లో ఎప్పుడు వచ్చింది? 96 వచ్చింది సార్. 96 వచ్చింది అంటే ఎక్కడ వచ్చింది? ఈ బ్రేక్అవుట్ దగ్గర వచ్చింది. యాజ్ పర్ అలర్ట్స్ ప్రకారం మనం పోవాలి కాబట్టి దీన్నే చూద్దాం. సో ఇది ఎంత పర్సంటేజ్? సో ఆల్మోస్ట్ ఇక్కడ నుండి కనుక మనం తీసుకుంటే మనకి 5 to 10 డేస్లో ఎంత పర్సంటేజ్ మూవ్ అయిందో చూడండి. దీనిలో పర్ఫెక్ట్ సెటప్ ఉందామంది, సెటప్ ఉండి సో మనం కనుక స్టాక్ని పిక్ చేయగలిగితే ఎంత పర్సంటేజ్ మూవ్ ఇచ్చిందో చూడండి. 12 డేస్లో అయితే 50% ఇచ్చింది సార్. 50% ఇచ్చింది. 12 డేస్లో 50% అంటే మామూలు విషయం కాదు సార్, చాలా ఎక్కువ కదా. ఎక్కువ సార్, చాలా అంటే చాలా ఎక్కువ. ఓకే, నెక్స్ట్ ఒక మనకి 4 వీక్స్ అంటే 1 మంత్లో 95% వెళ్ళిందా సార్? ఇది 99% మూవ్ ఉందా? అవును సార్, అవును సార్. 1 మంత్ కూడా హోల్డ్ చేయమా సార్? 1 మంత్ హోల్డ్ చేయొచ్చు కదా, లేదా స్టాప్ లాస్ తక్కువ ఉంది. 1 మంత్ హోల్డ్ చేస్తే మనకి 1:10 రేషియో ఇచ్చినట్లే కదా. అంతే సార్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది మనం పర్ఫెక్ట్ సెటప్ వచ్చినప్పుడు కానీ ఎంటర్ అయితే మీకు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇట్లానే దొరుకుతాయి మీకు. సో 1:10, 1:5, 1:6 అట్లా దొరుకుతాయి. సో ఇక్కడేనా వచ్చింది? సో ఇక్కడ నుండి మన స్టాప్ లాస్ దీనికి ఇందన. సో ఎంత పర్సెంట్ స్టాప్ లాస్ ఉంది సార్? 20% చేయాలి అనుకుంటే ఎంత పర్సెంట్ ఇచ్చింది మీకు? 16% చూసుకున్నట్లయితే మీకు 4 వీక్స్లో 4 వీక్స్ 1, 2, 3, 4, 5, 6 వీక్స్లో ఆల్మోస్ట్ 34% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, స్టిల్ మూవింగ్ సార్, స్టిల్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇంకో స్టాక్ ని చూద్దాం. సో 8/5/2023. సో 8/5 ఏదైనా సార్? 8/5/2023. సో అలర్ట్ మ్యాచ్ అయిందా ఇక్కడ? అవును సార్. సో ఇక్కడ కనుక మన స్టాప్ లాస్ చూస్తే ఎంత పర్సెంటేజ్ సార్? 10%. ఓకే, 9 to 10 డేస్ అనుకోండి, ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది? 16%. అదే కనుక అయితే సో ఇప్పటి వరకు ఎగ్జిట్ ఇచ్చిందా సార్? ఇంకా ఎగ్జిట్ ఇవ్వలేదు. స్టిల్ మూవ్ అవుతుంది. ఎంత పర్సెంటేజ్ మూవ్ అయింది? 120% వరకు ఉంది. సో పర్ఫెక్ట్ ఉందా మన సెటప్ ప్రకారం? సో పర్ఫెక్ట్ ఉంటే ఇంత పర్సెంటేజెస్ వస్తాయి సార్. 1 టైమ్స్ మనకి 1 వీక్ 10 డేస్లోనే 50% రిటర్న్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి. సో రీసెంట్ ఇప్పుడు కూడా చూసాం కదా సార్ మనం ప్రీవియస్గా. సో ఇట్లా, సో సెటప్ అనేది ఇంపార్టెంట్ మనకి, మెయిన్ ఇట్లా ఉంది. సో అటువంటి స్టాక్స్ మనకు వస్తాయి మ్యాక్సిమం, మనం జస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి, చూసుకోవాలి సార్ అంతే. సో పర్ఫెక్ట్ లేదా అనేది. 10/3నే వచ్చింది, దాని తర్వాత ఎప్పుడు వచ్చింది చూడండి రీసెంట్గా? 13/4 ఉందా? అవును సార్. సో మ్యాచ్ అయింది కదా ఇక్కడ ఇక్కడ? అవును సార్, మ్యాచ్ అయింది. ఓకే, ప్లస్ నేను తీసుకుంటే ఎంత పర్సెంట్ అయింది సార్? 8% మనం జస్ట్ ఈ నార్మల్ అప్ మూవ్ వరకు తీసుకున్న 50% ఉందా లేదా సార్? సార్, ఇప్పటి వరకు ఎగ్జిట్ ఇచ్చిందా సార్? ఇవ్వలేదు సార్. సో ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్ వరకు మూవ్ అయింది? 120 సార్. సో ఇది ఎన్నో స్టాక్ సార్? ఆల్మోస్ట్ 5th స్టాక్ చూస్తున్నాం మనం. అవును సార్. సో 100% ఇచ్చింది, 5th స్టాక్ పైన చూస్తున్నాం, 5th స్టాక్ అట్లా. సో ఇంకోటి ఇంకోటి చూద్దాం. ఎప్పుడు వచ్చింది సార్ ఇది? 24/4/2023 ఇక్కడ వచ్చింది. 24/4/2023 మ్యాచ్ అయిందా సార్? సో మన స్టాప్ లో ఎంత పర్సెంటేజ్ ఉంది? 12% నుండి మనకి 5 to. సో ఎంత పర్సెంటేజ్ మూవ్ అయింది సార్? 60% 60% అంటే గుడ్ రిటర్న్స్ కాదా సార్? సో ఏదైతే నేను యూట్యూబ్ లో చెప్పిన దానికి మ్యాచ్ అవుతుందా? అవును సార్. పర్ఫెక్ట్ ఉందా లేదా సార్? పర్ఫెక్ట్ ఉంది సార్. మనకి ఎప్పుడు వచ్చింది సార్ ఇక్కడ? ఇక్కడ నుండి స్టాప్ లాస్ ఎంత ఉంది సార్? మనకి 10% అనుకోండి సార్. 74% ఇచ్చిందా? అంతే సార్. సో ఇప్పటి వరకు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 33% వరకు మూవ్ అయింది. సో లార్జ్ క్యాప్ 33% మూవ్ అవ్వడం అంటే చాలా ఎక్కువ సార్. ఓకే, సో ఇక్కడ నుండి కనుక మనం చూసుకున్నట్లయితే జస్ట్ సో ఆల్మోస్ట్ 2 to 2.5 మంత్స్కి ఎంత పర్సెంట్ ఇచ్చింది సార్? ఎఫెక్ట్ 20 వచ్చింది సార్.